ఈ దేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చినారు పోయినారు, ఎంతో మంది ప్రధానమంత్రులు వచ్చినారు పోయినారు. అందరూ ఆకుపచ్చ కండువ వేసుకున్న వాళ్ళే, నెత్తుకు నెత్తికి తలపాగా చుట్టుకున్న వాళ్ళే. కానీ కేసీఆర్ వచ్చేంత వరకు ఎవరన్నా నాయకుడు రైతుకు పెట్టుబడి ఇవ్వాలి అని ఆలోచించిన నాయకుడు ఉన్నాడా ఒక్కసారి మీకు చెప్పండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. కాంగ్రెస్ ముఖ్యమంత్రులు బీజేపీ ముఖ్యమంత్రులు 65-70 ఏళ్ళు పరిపాలిస్తే వాళ్ళకి ఎందుకు రాలే ఈ ఆలోచన అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 3 ఏళ్ల కిందట రైతు బంధు రూపంలో కేసీఆర్ గారు ఆనాడు ఈ పథకం ప్రారంభించే వరకు మీకెందుకు సోయి లేదు అని నేను అడుగుతా ఉన్నా. ఈరోజు ఇంకో మాట కూడా అడుగుతా ఉన్నా నేను, రైతు బీమా లాంటి పథకం ఈ దేశంలో ఎక్కడన్నా ఉన్నదా? దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడన్నా ఉన్నదా? ఒక రైతు చచ్చిపోతే ఆ రైతు కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఇచ్చి ధీమానిచ్చే సంస్కారం ఉన్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం తప్ప ఎక్కడన్నా ఉన్నదా చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇంతకుముందే రమేష్ గారు చెప్పినారు ఇక్కడ పిల్లగాడు పుడితే తెలంగాణలో కేసీఆర్ కిట్టు 12,000 రూపాయలు 13,000 రూపాయలు, బిడ్డ పుట్టక ముందే ఆరోగ్యలక్ష్మి పథకం, బిడ్డ పుట్టిన తర్వాత అంగన్వాడికి పోయినా లేదా ఇంకా అంబాడే స్థాయిలో ఉన్నా పౌష్టికాహారం, బాలామృతం, కొద్దిగా పెద్దగై బడికి పోతే సన్నబియ్యంతో నాణ్యమైన భోజనం, ఇంకొద్దిగా పెద్దగై కాలేజీకి పోతే ఫీజు రీఇంబర్స్మెంట్, ఇంకొద్దిగా పెద్దగై నేను విదేశాలకు పోయి చదువుకుంటా అంటే బ్రహ్మాండంగా 20 లక్షల రూపాయలు విదేశీ విద్య కోసం కూడా ఇచ్చే సంస్కారం ఉన్న ప్రభుత్వం. అది మాత్రమే కాదు ఈరోజు తెలంగాణలో 1-2 కాదు, మనిషి పుడితే ప్రభుత్వమే సాయం చేస్తున్నది, చివరికి మనిషి చచ్చిపోతే కూడా రైతు బీమా రూపంలో అండగా ఉంటున్నది కేసీఆర్ గారి ప్రభుత్వం. పుట్టుక నుంచి చావు వరకు అన్ని రకాలుగా అండగా ఉంటున్నది కేసీఆర్ ప్రభుత్వం. ఆసరా రూపంలో కానీ, కళ్యాణలక్ష్మి రూపంలో కానీ, షాదీ ముబారక్ రూపంలో కానీ చెప్పుకుంటూ పోతే 1-2 కాదు, వందలాది కార్యక్రమాలు ఉన్నాయి. నేను మిమ్మల్ని అందరినీ ఆలోచించి మన ఒకటే కోరుతా ఉన్నా, 20 ఏళ్లలో ఈ ప్రాంత ప్రజల అస్తిత్వానికి ఆత్మగౌరవానికి తెలంగాణ అన్న పదాన్ని నిషేధించిన రాష్ట్ర శాసనసభలో ఆ నిషేధించిన పార్టీనే తరిమి తరిమి కొట్టిన దక్షత దమ్ము ఒక ఈ టీఆర్ఎస్ పార్టీకి తప్ప ఇంకెవరికైనా ఉన్నదా? ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మరి అట్లాంటి టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాన్ని మనం ఈరోజు ప్రారంభించుకోవడం అంటే తెలంగాణలోని యువకులు, తెలంగాణలోని యువతులు ఇది నా పార్టీ, ఈ పార్టీ బాగుంటేనే నా రాష్ట్రం బాగుంటుంది, ఈ పార్టీ బాగుంటేనే నా ఊరు బాగుపడుతుంది, ఈ పార్టీ బాగుంటేనే నా పట్టణం బాగుపడుతుంది అనే ఒక స్పిరిట్తో ఒక ఉత్సాహంతో మన పార్టీ మెంబర్షిప్లు తీసుకునే విధంగా వాళ్ళని ఉత్తేజితం చేయాల్సిన బాధ్యత మనందరి మీదనే ఉన్నదనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. చాలామంది చాలా మాట్లాడొచ్చుగాక, చెప్పొచ్చుగాక, ఎటుపడితే అటు మతం పేరు మీద కులం పేరు మీద రెచ్చగొట్టొచ్చుగాక, కానీ ప్రజలను ఎప్పటికప్పుడు చైతన్యవంతులు చేస్తూ ఉన్న ఒకటే ఒక గొంతుక తెలంగాణకు, టీఆర్ఎస్ రూపంలో ఉన్న ఒకే ఒక గొంతుక తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ అయిన టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నదనే విషయాన్ని నొక్కి చెప్పవలసిన బాధ్యత కూడా మనందరి మీద ఉన్నదని నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఈ సభ్యత్వ నమోదు అంటే కేవలం ఏదో తూతూమంత్రంగా చేయడం కాదు. జనరల్గా ఏం చేస్తాం మనం సభ్యత్వ నమోదు అంటే పుస్తకాలు తీసుకుంటాం, టార్గెట్లు ఇచ్చిండ్రు, మనోళ్ళిళ్ళకి పోతాం మొదలు, మన నాయకులు ఎవరు, మన కార్యకర్తలు ఎవరు, మొదలు మనోళ్ళిళ్ళకి పోయి అక్కడ రాయించుకొని ఆఖరికి మళ్ళా కసిరి కాడును ఆడనో ఇన్న కూర్చొని మిగతా బుక్కులు నింపి ఇచ్చేస్తాం. దయచేసి నేను మిమ్మల్ని ఒకటే కొడతా ఉన్నా, అట్లా చేయకండి. ఈ 15 రోజుల పాటు ఈ నెలాఖరు దాకా మన నాయకుడు, మన పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశం ఏంది అంటే ఇంటింటికి పొండి, ఇంటింటికి పోయి, ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కావచ్చు, బీజేపీ పార్టీ కార్యకర్త కావచ్చు, ఇంకో పార్టీ కార్యకర్త కావచ్చు, వాళ్ళకు కూడా రైతు బంధు వస్తున్నది, వాళ్ళకు కూడా కళ్యాణలక్ష్మి వస్తున్నది, వాళ్ళకు కూడా 24 గంటల కరెంట్ వస్తున్నది, వాళ్ళకు కూడా మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నాయి, వాళ్ళ పొలాలకు కూడా కాళేశ్వరం నీళ్లు ఇంకా ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులు నీళ్ళు వస్తున్నాయి. వాళ్ళు కూడా మన ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాలు, మన నాయకుడు తీసుకున్న నిర్ణయాల వల్ల వాళ్ళు కూడా లబ్ధిదారులే. మీరు గట్టిగా అడిగితే వాళ్ళు కూడా మన నెంబర్నే వస్తారు, పైకేదో వేరే మాట్లాడతారు, కానీ లోపల వాళ్ళకు కూడా నిండా మనమంటే అభిమానమే ఉంటుంది. నేను అందుకే మిమ్మల్ని కోరుతా ఉన్నా. ఊళ్ళో నేను చూస్తూ ఉంటా పోయినప్పుడు మనోళ్ళు అన్నాన్న ఇది మనో నీళ్ళు కాదు అని తీసుకోబోతుంటారు ముంగటి. మనోడు మందోడు ఎవడు కాదు, తెలంగాణలో ఉండే కోటి కుటుంబాలు అన్ని మన కుటుంబాలే తప్ప ఎవ్వలేం లేరు, వేరే వాళ్ళు ఎవరు లేరు. మన పార్టీ అందరి పార్టీ,
కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఊళ్ళల్లో కూడా మీరు కొద్దిగా మన మన హృదయాన్ని కూడా విశాలం చేసుకోవాలి. ఊళ్ళల్లో పంచాయతీలు ఎక్కువంటే నాకు తెలుసు, మొదటి నుంచి కొట్లాడుంటారు మీరు. 20 ఏళ్ళ నుంచి వాడు ఇట్లన్నాడు అన్నాడు, వీడు ఇట్లన్నాడు అని చెప్పి పాత పగలు పాత పంచాయతీలు ఉంటాయి. దయచేసి అవి పక్కన పెట్టండి. ఎందుకంటే ఇవాళ ప్రత్యర్థులు మన ఉద్యమం, మన నాయకుడు చేసిన పోరాటం, మన నాయకుడు చేసిన త్యాగం, మన నాయకుడి నిరాహార దీక్ష అవన్నీ మర్చిపోయి నోటికొచ్చినట్టు ఈ కొత్త తరం పిల్లలకు, ముఖ్యంగా యువకులకు ఆగమాగం చేసేటట్టు అడ్డగోలు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అందుకే నేనేమంటా ఉన్నా అంటే మనం కూడా ఈ పాత పగలు పాత పంచాయతీలు, ఆ రోజు వాడు అట్లన్నాడు, నేను రాంగపొంగ నమస్తే పెట్టలేదు వాడు అని చెప్పి కసండి అని చిన్న చిన్న పంచాయతీ పక్కకు పెట్టుంది, ఈగో ప్రాబ్లమ్స్ పక్కకు పెట్టుంది. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఎక్కడి వాళ్ళు అక్కడ ఏ ఊరు ఏ ఊరోళ్ళు ఆ ఊర్లే, దయచేసి మీ ఊర్లో మీ బూత్లో ఒక సవాల్గా తీసుకోండి. పార్టీ మీకు మొదలు 50,000 మాత్రమే ఇస్తున్నది, కానీ మీరు వేములవాడ నియోజకవర్గంలో సిరిసిల్ల నియోజకవర్గంలో మనం ఒకరితో ఒకరు పోటీ పడదాం. వేములవాడ రెడీయా? సిరిసిల్లతో పోటీ పడతారా? నేను మన కోనరావుపేటకు వస్తే మన వాళ్ళు అంటూను అన్నా, మరి మమ్మల్ని కూడా మంచిగా చూసుకోవాలన్నారు. నేను అందుకే చెప్పినారు, వేములవాడ వేరు సిరిసిల్ల వేరు కాదు, మీరు నాకు రెండు కన్నులు అని చెప్పినా తప్పకుండా అట్లే చూసుకుంటా. కానీ మీరు నన్ను కూడా మరి మంచిగా చూసుకోవాలి, మీరు నన్ను మంచిగా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నేను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ను, జిల్లా మంత్రిని, మరి ఇప్పుడు సార్ చూస్తాడు రేపు కేసీఆర్ గారు. వేములవాడలో ఏమైనా వెనుకబడ్డా, సిరిసిల్లలో వెనుకబడ్డా, ముందు మీదేం పోదు నాది పోతుంది ఆడ. కాబట్టి దయచేసి నేను మిమ్మల్ని కోరేది, వేములవాడ నియోజకవర్గ సోదరులు కానీ, మా బోయిన్పల్లి సోదరులు కానీ, ఇల్లంతకుంట వాళ్ళు కూడా ఉన్నారా ఇక్కడనే, ఇల్లంతకుంట సోదరులు తక్కువ ఉన్నారేందా మీరు ఉన్నారా? ఇల్లంతకుంట సోదరులు కానీ మనం పోటీ పడదాం మిగతా జిల్లాలతోని, మిగతా జిల్లాలతో పోటీ పడి మరి మన రాజన్న సిరిసిల్ల జిల్లా సభ్యత్వ నమోదులో అందరికంటే ఎక్కువ చేసింది మనమే అనే ఒక పేరు తెచ్చుకోవాలని చెప్పి కూడా నేను హృదయపూర్వకంగా మీతో కోరుతా ఉన్నాను. సభ్యత్వ నమోదు అంటే ఏదో మొక్కుబడిగా చేయకండి, మనోడు మందోడు కాదు, అందరు మనోళ్ళే ఇంటింటికి పోండి. ఈ 15 రోజులు దయచేసి కొద్దిగా రోజుకు ఒక 2-3 గంటలు మీరు కష్టపడితే మీ మీ గ్రామాల్లో మీ మీ వార్డులో తప్పకుండా అద్భుతమైన మరి స్పందన ఉంటుంది, మీరే చూస్తారు. పార్టీకి 2 రకాల సభ్యత్వాలు ఉన్నాయి, క్రియాశీల సభ్యత్వం ఉన్నది, మన సాధారణ సభ్యత్వం ఉన్నది. క్రియాశీల సభ్యత్వం అయితే 100 రూపాయలు, నేను మీకు మాట ఇస్తూ ఉన్నాను, పోయినసారి మాట తప్పినా కానీ ఈసారి తప్పకుండా నిలబెట్టుకుంటా. క్రియాశీల సభ్యులందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చే బాధ్యత కూడా నాది, తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా క్రియాశీల సభ్యులందరికీ గుర్తింపు కార్డులు కూడా ఇస్తామని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.